నమస్కారం. విజ్ఞాన శాస్త్రం అనేది విశ్వ సత్యాల ఒక పరంపర. విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడం ఒక ప్రక్రియ. పరిశోధనలు, పరికల్పనలు, ప్రయోగాలు వంటి అంశాలతో ముడిపడి ఒక విషయాన్ని అవగతం చేసుకుని నిత్య జీవితానికి అన్వయించుకోవడమే విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ అని చెప్పడానికి ఆధారం. మరి విజ్ఞాన శాస్త్ర పరిశోధన అనేది పరిశీలనతో మొదలవుతుంది. పరిశీలన, ప్రశ్నించుకోవడం, పరికల్పనలు చేయడం, పరికల్పన చేసుకున్న దానిని నిర్ధారించుకోవడం, తగిన సమాచారాన్ని సేకరించడం. కనుక సమాచారాన్ని సేకరించడం అనేది విజ్ఞాన శాస్త్రంలో అతి ముఖ్యమైన అంశం. శాస్త్రవేత్తలు సమాచారాన్ని సేకరించడానికి విస్తృతంగా చదివేవారు, చదువుతున్నారు కూడా. ఒక విజ్ఞాన శాస్త్ర విషయాన్ని, భావనను అవగతం చేసుకోవడానికి విస్తృతమైనటువంటి చదవడం అనే ఒక అలవాటును అలవరుచుకోవాలి. మరి ఎలా చదవాలి? చదవడం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో సాగాలి. సో విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడంలో చదవడం అనే ప్రక్రియ శాస్త్రీయంగా జరగాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మొదటగా, ప్రతి పదాన్ని విడివిడిగా చదువుతూ ఆ పదం యొక్క అర్థాన్ని అవగతం చేసుకోవాలి. అలాగే ఒక వాక్యాన్ని చదివే సమయంలో మునుపు చదివినటువంటి వాక్యం లేదా అంతకు మునుపు చదివినటువంటి ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాన్ని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఎందుకంటే మనం ఒక శీర్షిక లేదా ఒక పేజ్లో ఉన్నటువంటి అంశాన్ని చదివే సమయంలో ఒక పేరాలో ఉన్నటువంటి అంశానికి సంబంధించిన కారణాలు కావచ్చు లేదా విశ్లేషణ కావచ్చు, మరేదైనా సమాచారం తర్వాతి పేరాలో రావచ్చు. కనుక ప్రతి వాక్యాన్ని, ప్రతి పేరాను చదివే సమయంలో మునుపు పూర్వం చదివినటువంటి వాక్యం లేదా పేరాతో అనుసంధానం చేసుకుంటూ చదవగలగాలి. అంతేకాకుండా మనం చదువుతున్నటువంటి విషయాన్ని విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టితో చదవాలి. అవగాహన చేసుకుంటూ అందులో ఉన్న సారాంశం ఏంటి, అందులో ఉన్నటువంటి కీలక భావన ఏంటి, ఆ సమాజంలో మన పరిశోధనకు కావలసిన అంశాలు ఏవి, ఏ అంశాలు మన పరిశోధనకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చదవగలగాలి. చదవడం అనేది కేవలం పదాలతో కూడినటువంటి సమాచారమే కాకపోవచ్చు. మనం చదవగలిగిన విషయం ఒక పట్టిక రూపంలో ఉండొచ్చు, ఒక గ్రాఫ్ రూపంలో ఉండొచ్చు, ఒక చార్ట్ రూపంలో ఉండొచ్చు, లేదా ఒక చిత్రం రూపంలో అయినా ఉండొచ్చు. మరి ఏ రూపంలో ఉన్నటువంటి అంశాన్నైనా కూడా విశ్లేషణాత్మకంగా చదవగలగాలి. ఇలా చదువుతూ మనకు కావలసినటువంటి సమాచారాన్ని, మన పరిశోధనలకు కావలసినటువంటి సమాచారాన్ని ఒక నోటు పుస్తకంలో రాసుకోవాలి. తద్వారా తదుపరి సమాచారానికి కావలసినటువంటి సమాచారం, తదుపరి పరిశోధనకు కావలసినటువంటి సమాచారాన్ని మనం చాలా చక్కగా క్రోడీకరించుకోగలుగుతాము. మన పరిశోధనను చక్కగా శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో కొనసాగించుకోగలుగుతాము. నూతన ఆవిష్కరణలు మనం చేయగలుగుతాం.